హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో రావడం జరిగింది. ఫిబ్రవరి 1వ తేదీన అంటే రేపటి రోజున ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల లోపల 54,65,000 మందికి పెన్షన్ అనేవి పంపిణీ చేయనున్నారు. ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేవి గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శుల యొక్క బ్యాంక్ ఖాతాలో వేయడం జరిగింది. ఈ రోజు అంటే ఫిబ్రవరి 31వ తేదీన ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారికి కేటాయించబడిన 50 కుటుంబాల్లో ఎంతమంది పెన్షన్లు అయితే తీసుకుంటున్నారో వారికి సంబంధించిన అమౌంట్ అనేది వాలంటీర్ల చేతికి అందజేయడం జరుగుతుంది. రేపటి రోజున అంటే ఫిబ్రవరి 1వ తేదీన 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలలోపు పెన్షన్లు అనేవి అందజేయడం జరుగుతుంది. మీ యొక్క పెన్షన్కి సంబంధించిన స్టేటస్ అనేది వెబ్సైట్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలని నిన్నటి రోజున నేను ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ను నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ కనుక ఓపెన్ చేసినట్లయితే మీ యొక్క పేరు అనేది శాంక్షన్ చేశారా లేదా రిజెక్ట్ కనుక చేసినట్లయితే ఎందుకు రిజెక్ట్ చేశారో ఏ విధంగా చూసుకోవాలని ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకు సంబంధించి ఈ రోజు ఫైనల్ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారికి మాత్రమే రేపటి రోజున పెన్షన్ డబ్బులు అనేవి రావడం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు పెన్షన్కి అప్లై చేసుకోకపోయినా, అలాగే మీకు అన్ని అర్హతలు ఉండి పెన్షన్ అనేది రాకపోయినా, లేదా మీకు పలానా కారణాల వల్ల అంటే మీకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని వచ్చినా, లేదా మీ యొక్క కుటుంబంలో పెన్షన్ తీసుకుంటున్న వారు ఉన్నారని వచ్చినా, లేదా మీ యొక్క కుటుంబంలో కారు అనేది ఉంది అని వచ్చినా, లేదా మీ యొక్క కుటుంబంలో పొలం ఎక్కువగా ఉందని వచ్చినా, వీటన్నిటికీ మీరు ఎంపీడీఓకి అర్జీ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఆ అర్జీకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, మీరు ఎటువంటి డీటెయిల్స్ అనేవి అందులో ఎంటర్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి వీడియోలు ప్రతిరోజు మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే వృద్ధాప్య పెన్షన్ వినతి పత్రం ఫార్మేట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క ఫార్మేట్ ని మీరు మొబైల్ ఫోన్ లో స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేదా పేపర్ మీద ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో అది రాసుకుని మీరు ఎంపీడీఓ గారికి అందజేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క తేదీ రాయండి, మీ యొక్క గ్రామం పేరు అనేది రాయండి, గౌరవనీయులైన ఎంపీడీఓ గారికి రాసి ఇక్కడ విషయం అనేది అంటే మీరు దేని కొరకు అప్లై అనేది చేసుకోవాలి అనుకుంటున్నారో ఇక్కడ రాయాల్సి ఉంటుంది. వృద్ధాప్య పింఛన్ అనేది తొలగించబడ్డారు కాబట్టి వృద్ధాప్య పింఛన్ కొనసాగించడం కొరకు అని ఇక్కడ రాశాను. ఒకవేళ వితంతు పింఛన్ అయితే వితంతు పింఛన్ రాయండి, లేదా ఒంటరి మహిళ పెన్షన్ అయితే ఒంటరి మహిళ పెన్షన్ అనేది ఇక్కడ రాయండి. ఇక్కడ అయ్యా అని రాసి మీ యొక్క పేరు, మీ యొక్క భర్త పేరు, మీ యొక్క రేషన్ కార్డు నంబర్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్గా మీరు ఏం రాస్తారంటే నాకు పొలం అనేది ఎక్కువ ఉందని రిజెక్ట్ అనేది చేశారు కాబట్టి నా యొక్క కుటుంబం పొలం ఖాతా నంబరు అలాగే పొలము ఎంత ఉందో అంత రాసి రిజెక్ట్ లిస్ట్లో మీకు ఎంతైతే పొలం చూపిస్తుందో అది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు కారు అనేది ఉందని రిజెక్ట్ కనుక అయినట్లయితే మా యొక్క కుటుంబంకు కారు అనేది లేదు కానీ పలానా నంబర్తో మాకు కారు ఉందని రావడం జరిగిందని ఇక్కడ రాయండి. లేదా మీ యొక్క కుటుంబంకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతున్నట్లు వచ్చినా మా యొక్క కుటుంబంలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టలేదు, అలాగే పెన్షన్ అనేది తీసుకోవట్లేదని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. కరెంట్ బిల్ అనేది ఎక్కువ వస్తున్నట్లయితే మా యొక్క కుటుంబంకు పలానా మీటర్ గల నంబర్ అనేది ఉంది, గత నెలలో మాకు ఇంత కరెంటు బిల్ అనేది రావడం జరిగింది కానీ మాకు ఇంత కరెంటు బిల్ అనేది వస్తున్నందువలన మాకు పెన్షన్ అనేది అనర్హులుగా వచ్చినది, దయచేసి నేను సమర్పించిన పత్రాలను పరిశీలించి నా యొక్క పెన్షన్ కొనసాగించాలని మనవి అని ఇక్కడ రాసి మీ యొక్క సంతకం అనేది పెట్టి గతంలో కనుక మీరు పెన్షన్ తీసుకుంటున్నట్లయితే మీ యొక్క పెన్షన్ నంబర్ రాయండి, మీ యొక్క ఆధార్ నంబర్ రాయండి, అలాగే మీ యొక్క రేషన్ కార్డు నంబర్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ యొక్క లెటర్తో పాటు మీరు ప్రూఫ్లు అనేవి సబ్మిట్ చేయాలి. ఇక్కడ పొలానికి సంబంధించిన లెటర్ అనేది పెట్టినట్లయితే మీ యొక్క భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. లేదా మీకు కరెంటు బిల్ అనేది ఎక్కువ వస్తున్నట్లయితే మీ యొక్క కరెంటు బిల్ మీటర్కి సంబంధించిన బిల్ అనేది తీసుకుని వెళ్ళి ఎంపీడీఓ గారికి ఇచ్చినట్లయితే ఈరోజు సాయంత్రం లోపల మీకు అన్ని అర్హతలు కనుక్కున్నట్లయితే రేపటి రోజున మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. లేదా మేము ఇటువంటి లెటర్ అనేది మేము పెట్టలేము అనుకున్నట్లయితే మీ యొక్క దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయం కనుక వెళ్ళినట్లయితే స్పందన ద్వారా మీ యొక్క అర్జీ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి స్పందనలో ప్రతి ఒక్క కంప్లైంట్ అనేది ఇవ్వచ్చని నిన్నటి రోజున జీవో అనేది పాస్ చేయడం జరిగింది. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ యొక్క దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయం కనుక వెళ్ళినట్లయితే వారు స్పందనలో కంప్లైంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కంప్లైంట్ అనేది తీసుకున్న తర్వాత 24 గంటల్లో మిమ్మల్ని వారు కాంటాక్ట్ అనేది అవడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీ దగ్గర నుంచి మరొక సారి అన్ని డీటెయిల్స్ అనేవి వారు తీసుకొని వారే అప్లై అనేది చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.